తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా తెలంగాణను అవహేళన చేస్తూ బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని శివంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జెడ్పీటీసీ మహేష్ గుప్తా, మండల పార్టీ అధ్యక్షులు రమణాగౌడ్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మండల కేంద్రమైన శివంపేటలో మండల పార్టీ అధ్యక్షులు రమణాగౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు నల్ల బ్యాడ్జులతో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రమైన శివంపేటలో 300 మంది టీఆర్ఎస్ శ్రేణులతో దీక్ష నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి, రైతుబంధు విభాగం అధ్యక్షులు మైసయ్య యాదవ్, బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ సత్యరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కృష్ణారావు, ఎంపీటీసీలు సర్పంచ్లు బాబురావు, టీఆర్ఎస్ నాయకులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శివంపేట మండల కేంద్రంలో ఈ రోజు దీక్ష చేయడం జరిగింది. మా కేటీఆర్ పిలుపు మేరకు, మా ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆదేశాల మేరకు శివంపేట మండల కేంద్రంలో దాదాపు 300 మందితో నిరసన దీక్ష చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారి పిలుపు మేరకు నర్సాపూర్ నియోజకవర్గంలో మదన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల నిరంకుశ వైఖరి ఏంటంటే, వారు ఇప్పుడు రైతులు తెలంగాణలో వరి ధాన్యం పండిస్తే ఆ పంటను మేము కొనము అని స్పష్టంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి పీయూష్ గోయల్ గారు మొన్న పార్లమెంట్లో ప్రకటన చేయడం మరి తెలంగాణ రైతుల పట్ల వాళ్ళు ఎంత వ్యతిరేక భావజాలంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో